కడప జిల్లాలో ఎన్నికల సంగతి ఏంటి? ఇప్పుడు ప్రధానంగా పరిషత్ ఎన్నికలకు సంబంధించి కడప జిల్లా మీద దృష్టి పడింది. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా పులివెందులు, అంటే ఆల్మోస్ట్ అక్కడ జరగబోయే 50 స్థానాలకు సంబంధించి, అంటే 50 మండలాల్లో పరిషత్ స్థానాలకు సంబంధించి 24 మండలాలు అన్నీ ఏకగ్రీవం అయిపోయినాయి. 26 మండలాల్లో మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా దీని మీదే దృష్టి సారించింది. ఎందుకంటే పులివెందులకు సంబంధించి అయితే అన్ని జడ్పీడీసీ ఎంపీడీ స్థానాలు ఆల్రెడీ ఏకగ్రీవాలు అయిపోయినాయి, అక్కడ ఎన్నికలు అయితే ఏమీ జరగవు. అయితే ఇక్కడ రాయచోట్లో కేవలం ఒక ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించబోతున్నారు. బద్వేలు, జమ్మలమడుగు, రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో మాత్రం జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ మిగిలిన చోట్లన్నీ కూడా ఇవి కాకుండా మిగిలిన చోట్లన్నీ ఏకగ్రీవం అయిపోయినాయి. అంటే జిల్లాలో మొత్తం 554 ఎంపీటీసీ స్థానాలకు గాను గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో 4 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించట్లేదు. కొండాపురం మండలం సుగుమంచిపల్లె 1, సుగుమంచిపల్లె 2, అలాగే ఓబన్నపేట ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఒక నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో ఎన్నికలు రద్దు అయ్యాయి. ఇక ఒంటిమిట్ట, మాధవరం వాటిలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే మొత్తం జడ్పీటీసీ స్థానాలు అయితే 50, ఇందులో ఏకగ్రీవం అయినది 38, ఏకగ్రీవం 38, ఇంక ఎన్నికలు జరగాల్సినవి 12. మొత్తం ఎంపీడీ స్థానాలు 554, ఏకగ్రీవం అయితే 432 అయ్యాయి, ఇంక ఎన్నికలు జరగాల్సినవి 118. అంటే ఎన్నికల బరిలో ఉన్న నేతలు ఓటర్లను ఇప్పటికీ ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీకి బాగానే మద్దతు ఉంది, భారీ మద్దతు ఉంది. ఈ ఎన్నికలు కూడా ఒకవేళ ఈ పార్టీకి మద్దతు ఇస్తే, వైసీపీకి మద్దతు ఇస్తే, టీడీపీ ఇంకా కడప జిల్లాలో మనుగడ లేదు. అంటే ఇంకా టీడీపీ ఒక రకంగా, నేను నమ్మటి రాంబాబు గారు అన్నట్టు, టీడీపీ ఇంకా సమాధి కావాల్సిందే, భూస్థాపితం కావాల్సిందే అనేది. అంటే కడప మీద ఎందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అంటే, కడపలో జరగాల్సి ఇంకా, అంటే 26 జడ్పీటీసీ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. 24 అంటే ఆల్మోస్ట్ ఇంకా దాదాపు సగం ఆల్రెడీ ఏకగ్రీవాలు అయిపోయినాయి. కాబట్టి మిగిలిన చోట్ల పరిస్థితి ఏంటి? ఆల్రెడీ బాయ్కట్ చేసామని చెప్పుకుంటున్నా సరే, అక్కడ ఆదరిస్తారా ప్రజలు? బాయ్కట్ చేశారని సింపతి ఏమైనా కలుగుతుందా? లేదు, కడప జిల్లాలో మళ్ళీ క్లీన్ స్వీప్ చేస్తుందా వైసీపీ? వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.